అత్యాచార బాధితులకు వరకట్న వేధింపులకు గురై చనిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం పొందే జీవోలు ఉన్నాయని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అర్జున్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో ప్రజలకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కమ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎం అర్జున్ హాజరయ్యారు. గ్రామ ప్రజలకు న్యాయ వ్యవస్థలో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా చేస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. పేద ప్రజలకు న్యాయపరమైన సమస్యలు ఉంటే లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం జిల్లా జడ్జిని శాల్వాతో సన్మానించారు. జీవోస్ ఉన్నాయండి, దానికి విక్టిమ్స్ కాంపెన్సేషన్కి సంబంధించి, యాసిడ్ అటాక్కి సంబంధించింది, సెక్షువల్ వర్కర్స్, గ్యాంగ్ రేప్ అయిన వాళ్ళకి, రేప్ అయిన వాళ్ళకి, ఏదే విధంగా డౌరీ డెత్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో ఎవరైనా ఇట్లాంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, బాధితులు, వాళ్ళ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఒక అర్జీ పెట్టుకుంటే మేము దానికి గవర్నమెంట్కి పంపించి దాని వాళ్ళకి కాంపెన్సేషన్ అందే విధంగా మేము దాన్ని తోడ్పడతాం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఉంటుంది, మన విక్టిమ్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సెక్స్ వర్కర్స్కి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి, అదేవిధంగా యాసిడ్ అటాక్ అయినటువంటి స్త్రీలు కానీ వీళ్ళకి ఏ విధంగా సొల్యూషన్ ఉంటుంది, గవర్నమెంట్ తరఫున ఇచ్చేటువంటి పాలసీస్ని ఏ విధంగా వాళ్ళు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనుషుల యొక్క అక్రమ రవాణా, స్త్రీలు మరియు బాలికల యొక్క అక్రమ రవాణా గురించి మనం అవగాహన ఈ ఊర్లో కల్పించడానికి వచ్చడం జరిగింది అన్నది వాళ్ళకి తెలియపరచడం, క్లుప్తంగా తెలియజేయడం దీని ఉద్దేశం. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలను, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పారాలీగల్ సర్వీస్ వాలంటీర్స్ కూడా ఏర్పడి ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ మీ గ్రామంలో ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళు ట్రైనింగ్ మెటీరియల్ తీసుకొని ప్రజలకు, వాళ్ళ గ్రామంలో ఉండటం వాళ్ళకి లీగల్ లిటరసీ అంటే ప్రజలకు చట్టాలపైన అవగాహన కార్యక్రమాలు ఏ విధంగా జరపాలన్నది మమ్మల్ని అప్రోచ్ అయ్యి తెలుసుకోవాల్సిందిగా ప్రజలకు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్ బాబు, న్యాయవాదులు శ్రీనివాస్, శంకర్, సంకీర్తన, నరేష్, అశోక్, ఇన్ఛార్జి సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ దాడి సదయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.